అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం. ఆ సందర్భంగా సోషల్ మీడియా సైనికులందరికీ రాజన్న బిడ్డ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ ప్రతి అన్నకి ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి మీ రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ప్రజాస్వామ్యానికి నాలుగు పిల్లర్స్ నాలుగు స్తంభాలు. ఒకటి జుడిషియరీ, రెండు ఎగ్జిక్యూటివ్, మూడు లెజిస్లేటివ్, నాలుగు ఫోర్త్ ఎస్టేట్ ద మీడియా. ప్రజాస్వామ్యం సరిగ్గా పనిచేయటానికి ఇవన్నీ చాలా అవసరం. కానీ ఈరోజు ఈ యుగంలో మన టైంలో మన ముందు ఉంది ద ఫిఫ్త్ ఎస్టేట్ సోషల్ మీడియా. మొదటి నాలుగు స్తంభాలలో ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా ఆఖరికి మీడియా అమ్ముడుపోయినా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేలా గొప్ప ఆయుధం ప్రజల చేతిలో ఉన్నదే సోషల్ మీడియా. సోషల్ మీడియాకు గొంతు ప్రజలదే, సోషల్ మీడియా ఆలోచన ప్రజలదే, సోషల్ మీడియాకు హ్యాట్స్ ఆఫ్. మనము రాబోయే వైఎస్ఆర్ గారి జయంతి రోజున మన పార్టీని స్థాపించబోతున్నాం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. జోహార్ వైఎస్ఆర్. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తీసుకురావడం కోసం మనం పార్టీ పెట్టబోతున్నాం. పేదవాడు మళ్ళీ తలెత్తుకొని తిరిగేలా, ఆరోగ్య భద్రత, ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికి, ప్రతి విద్యార్థికి ఉచిత విద్య, ప్రతి పేద బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేలా, ఎంత పెద్ద చదువులు కావాలంటే అంత పెద్ద చదువులు ఉచితంగానే చదువుకునేలా, రైతుకు అండగా, మహిళలకు భరోసాగా, ప్రతి ఒక్క వర్గానికి, కులాలకు మతాలకు అతీతంగా, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు మేలు చేయటానికే మనం పార్టీ పెట్టబోతున్నాం. కానీ ఈరోజు రాజకీయాలు చేయాలంటే ముందులాగా కాదు. ఈరోజు నాయకులు ఎంత ముఖ్యమో, కార్యకర్తలు ఎంత ముఖ్యమో, సోషల్ మీడియాలో వారియర్స్, సోల్జర్స్ కూడా అంతే ముఖ్యం. మీరు లేకుండా నేనేమీ చేయలేను. టీఆర్ఎస్ పార్టీకి వేల కొద్ది సోషల్ మీడియా ఎంప్లాయీసే ఉన్నారు. అందుకనే ఏ ఇతర పార్టీ లేదా మనమా లేక ఏ ఇతర పార్టీ అయినా ఏదైనా కార్యక్రమం చేస్తే వేల కొద్ది నెగటివ్ కమెంట్స్ ఎందుకు వస్తాయి? ఎందుకంటే వాళ్ళకు వేల కొద్ది సోషల్ మీడియా ఎంప్లాయీసే ఉన్నారు కనుక. ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం, ఆఖరికి ఒక తెలుగుదేశం నాయకుడిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది. ఆఖరికి ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా సోషల్ మీడియా ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ మనకు సోషల్ మీడియా ఎంప్లాయీస్ అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ గారి మీద ఉన్న అభిమానము ప్రజల గుండెల నుండి వచ్చేది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఉన్నది సోషల్ మీడియా వారియర్స్, మనస్ఫూర్తిగా పనిచేసే సోషల్ మీడియా వారియర్స్. కనుక మీకు నా విజ్ఞప్తి ఒకటే,
నేను ఎంత కష్టపడి పనిచేస్తానో ఈ పార్టీకి మీరు కూడా మీ వంతు సహాయం చేయాలి ఎందుకంటే మీరు లేకుండా మన పార్టీ సక్సెస్ అవ్వలేదు సోషల్ మీడియాలో ఎక్కడ యాక్టివ్ గా ఉండగలరో అక్కడ ఫేస్బుక్ అయినా ఇన్స్టా అయినా ట్విట్టర్ అయినా ఎక్కడైనా వెబ్‌సైట్ లైనా ఎక్కడైనా సరే మీ పోస్టింగ్స్ మీ ఫోటోస్ మీ క్యాప్షన్స్ మీ కామెంట్స్ మీ లైక్స్ మీ షేర్స్ చాలా చాలా ముఖ్యం ఫేక్ న్యూస్ ని ప్రోత్సహించొద్దు మనం నిజాయితీ గల వాళ్ళం మనం బాధ్యత కలిగి రెస్పాన్సిబుల్ గా ఇంకొకరిని కించపరచకుండా మన పార్టీని మన పార్టీ సిద్ధాంతాలను మన పార్టీ అజెండాను మనం ప్రమోట్ చేసుకోవాలి ఇది చాలా అవసరం నాతో పాటి మీరు చేయి చేయి కలిపితే రాజన రాజ్యం త్వరలోనే సాధ్యం సోషల్ మీడియాకు జోహార్